రియల్ ఎస్టేట్ టీవీ ఈ రోజు ఒక కొత్త ఫామ్ ల్యాండ్ ని మీకు పరిచయం చేయబోతున్నాను మరి ఆ ఫామ్ ల్యాండ్ వివరాలు ఏంటో చూసేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ కోలాహలాన్ని చూస్తున్నారు కదండి మ్యాక్సిమం వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఆన్ ది స్పాట్ బుక్ అయిపోయాయి ఎక్కడ అనుకుంటున్నారు కదా జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు సిక్స్త్ వెంచర్ అనేది లాంచ్ చేశారు ఈ సిక్స్త్ వెంచర్లో మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ స్పాట్ బుకింగ్ అయిపోయాయి అన్నమాట ఎందుకు ఏంటి కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్లాట్ కాస్ట్ ఉండటం అలాగే అగర్వుడ్ ప్లాంటేషన్ చేస్తూ ఒక ప్రతి గుంటకి పది అగర్వుడ్ ప్లాంట్స్ అనేవి ఇస్తూ ప్రతి నెల పదివేల రూపాయలు లీజ్ అమౌంట్ కింద మనకి తిరిగి మన అకౌంట్లో వేయటం ఇక్కడ మెయిన్ రీజన్గా మన చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఆన్ స్పాట్ అందుకనే రిజిస్ట్రేషన్ అయిపోయింది మనకి ఇక్కడ చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ నుంచి కేవలం వన్ అవర్లో చేరుకోవచ్చు లేదు అనుకుంటే యాదగిరిగుడ్డ నుంచి ట్వంటీ మినిట్స్ అలాగే ఆలేరు నుంచి పది నిమిషాల్లోపే మనం ఇక్కడ చేరుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి లొకేషన్ హైలైట్స్ తీసుకున్నట్లయితే యాదగిరిగుట్ట కానీ జైన్ టెంపుల్ కానీ కోటిలింగాల టెంపుల్ కానీ ఇక్కడ దగ్గరలో ఉండటం ఈ మూడు టెంపుల్ ఆధ్యాత్మికంగా చాలా తొందరగా ఎదుగుతున్న స్పేస్ అని చెప్పుకోవచ్చు మీరు ఆలేరుకి ఇది చాలా దగ్గరగా ఉందండి మనం తీసుకున్నట్లయితే కేవలం టెన్ మినిట్స్లో మనం ఆలేరు నుంచి ఇక్కడ చేరుకోవచ్చు అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ యాదగిరిగుట్ట ఎలా ఇదవుతుందో ఆలేరు కూడా పేర్లగా ఎదుగుతూ వస్తుందండి సో మనం ఇక్కడ తీసుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మనకి తొందరగా ఇక్కడ గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మనకి ఒక్కసారి అగర్వుడ్ ప్లాంట్ ఇక్కడ ప్లాంట్ చేసిన తర్వాత కంప్లీట్గా కంపెనీయే దాని బాధ్యత తీసుకొని ఎయిట్ టు టెన్ ఇయర్స్ తర్వాత దాని ఫుల్గా గ్రో అయిన తర్వాత కట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మనకి మనకి ఇప్పుడు తీసుకున్నట్లయితే మ్యాక్సిమం దాని కాస్ట్ ఎంత ఉందో చూసుకోవచ్చు దాదాపు ముప్పై వేలు ముప్పై యాభై వేలు పలుకుతుంది మార్కెట్లో కిలో ధర సో ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఫ్యూచర్లో మనకి పెట్టిన ప్లాంట్స్ మన ప్లాంట్లో మన ప్లాట్లో పెట్టిన ప్లాంట్స్కి దాదాపు పదింతలయ్యే ఇప్పుడు ఉండే కాస్ట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి దగ్గర దగ్గర మన ప్లాట్లో పెట్టేదానికి కోటి రూపాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసినా కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాగే భూమి ధర ఎప్పుడు ఒక్కలా ఉండదు మీరు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు లక్షలతో కొన్న భూమి పది ఇంతలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే మీకు ముందే చెప్పాను ఆధ్యాత్మికంగా మూడు టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎక్కువగా స్పేస్ ఇచ్చి ఆధ్యాత్మికంగా ఇక్కడ మనకి వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో చూస్తున్నాము ఈ త్రీ టెంపుల్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం తొందరగా ఇది గ్రో అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంకా వెంచర్ హైలైట్స్ తీసుకున్నట్లయితే వెంచర్లో మనకి చిల్డ్రన్స్ పార్క్ మనం ఎక్కడ కూడా చిల్డ్రన్స్ పార్క్ అంత స్పేస్ చూడమండి మీరు వెంచర్ హైలైట్స్ మీరు ఒకసారి వెంచర్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమమ్ ఇక్కడ స్పేస్ ఒక టెన్ పర్సెంట్ స్పేస్ చిల్డ్రన్ పార్క్ ఇచ్చారు మనం తీసుకున్నట్లయితే గోశాల కూడా కడుతున్నారు అక్కడ మనకి అక్కడ ప్లాంట్ జరుగుతూ ఉంది వర్క్ అక్కడ గోశాల కడుతున్నారు ఇక్కడ మనం రా వెంచర్కి లోపలికి రావటం రాను రావడమే మనం తీసుకున్నట్లయితే మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్కి చాలా పక్కనే ఉండటంతో ఫ్యూచర్లో ఇది రెసిడెన్షియల్గా కూడా కావచ్చు నేను రెసిడెన్షియల్గా ఎందుకు అంటున్నానంటే మనకి అక్కడ తీసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది ఒక పెదరామచర్ల గ్రామం అండి అది మనకి రెసిడెన్షియల్గా కూడాను ఇక్కడ ఎదిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట పక్కనే గ్రామం ఉంది అలాగే మెయిన్ రోడ్ ఉంది మనకి ఒక ఊరు డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి మెయిన్గా మెయిన్ రోడ్డు వాటర్ ఇక్కడ మనం వాటర్ ఫెసిలిటీ కూడా తీసుకున్నట్లయితే ఒక వెంచ మనకి కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ స్పెసిలిటీ కూడా ఇక్కడ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మనకి స్పాట్ రిజిస్ట్రేషన్తో ఈ ప్లాట్స్ అనేవి ఇస్తున్నారు రిజిస్ట్రేషన్లో కూడాను ధరణి పోర్టల్లో ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది ధర్ణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవటంతో మనకి మ్యాక్సిమం తీసుకున్నట్లయితే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది ఫామ్ లాడ్గా ఉండటం వల్ల మనకి ఆ బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకా మీరు ప్లాట్స్ తీసుకోవడానికి ఎందుకు అని మీరు అడిగితే మనకి ప్రతి మంత్ పదివేలు లీజ్ రెంట్ కింద ఇస్తున్నారు మన పెట్టిన పెట్టుబడి మనకు అక్కడే వచ్చేస్తుంది మనకి సో ఇదనమాట మెయిన్గా ఇక్కడ మే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అనే దానికి మెయిన్ రీజన్ ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ స్పాట్ బుకింగ్ అనే దానికి మీకు ఒక రీజన్ తెలిసింది కదండి స్పా మ్యాక్సిమం ఇక్కడ టెన్ థౌజండ్ ల్యాండ్ రీజ్ లీజ్ లెంట్ రావటమే కాకుండాను అగర్వుడ్ ల్యాండ్స్ పెట్టడము అలాగే మనకి ల్యాండ్ ఏదైతే వాల్యూ రోజు రోజుకి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎదుగుదల ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కళ్ళారు చూశారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ స్పాట్లు బుకింగ్ అయిపోయాయండి చూసారు కదండి ఇక్కడ ఉన్న హైలైట్స్ కానీ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ కానీ ఇంకా పూర్తి వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ పే స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న కానీ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి హాయ్ నమస్తే దిస్ ఇస్ సోనీ చరిష్టా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ